ఈరోజు విజయవాడలో వంగవీటి రాజాగారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఆ కుటుంబం వంగవీటి మోహన్ రంగ గారితో నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. కృష్ణా జిల్లాలో ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి, రాజశేఖర రెడ్డి గారు ఏ చేసినా సరే రంగా గారికి ఆనాడు ఒక ప్రత్యేకత ఇచ్చేవారు. ఆయన ఒక కార్పొరేటర్గా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలానే శాసనసభ్యుడిగా చేయడానికి ఆనాడు శివశంకర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రోత్సహించి, రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి కూడా రంగా గారి ఎదుగుదలకి ఎంతగానో తోడ్పడ్డారు. ఆ తర్వాత ఆనాడు నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. 1988 డిసెంబర్ 26 తారీఖు రంగా గారి హత్య చేసే ముందు రోజే రంగా గారిని కూడా నేను స్వయంగా కలిశాను. 26 అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, గూండాలు ఒక టూరిస్ట్ బస్సులో బస్సుకి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని ఆయన చేసే నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి వచ్చి ఏ విధంగా హత్య చేశారో విజయవాడ నగరవాసులే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులే హస్తంతో గూండాల చేత హత్య కలిగించబడ్డారు. అందులో దేవినేని నెహ్రూ గారు ఒక ముద్దాయి, అలానే వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు విశాఖపట్నంలో, మరి వారొక ముద్దాయి. ఇవాళ రాధ విజయవాడలో మాట్లాడుతూ, నా తండ్రిని చంపింది ఒక పార్టీ కాదు కొంతమంది వ్యక్తులు అని చెప్పి అంటాం, చాలా చాలా బాధగా ఉంది, బాధాకరం ఇది. దీన్ని పూర్తిగా రంగా గారి అభిమానులుగా, వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మేమంతా కూడా ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఆనాడు మేము ప్రత్యక్షంగా చూసాం. తర్వాత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చేగుంటి హరిరాంజోయ్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో రంగా గారి హత్య జరిగినప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పాడు, ఆయన ఒక బుక్ రాశారు, ఆ బుక్లో కూడా చెప్పారు రంగాని హత్య చేసింది తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఆనాడు చంద్రబాబు నాయుడు, స్క్రీన్పై దర్శకత్వం అంతా ఆయందే, ఆయన ప్లాన్ తోటి ఇవాడ ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ కొంతమంది నాయకులు రంగా గారిని హత్య చేయించాలి, ఇది డిసెంబర్ 20 తారీఖున ముహూర్తం పెట్టించింది కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, మరి ఆయన చేతుల మీదుగా ఆ రోజు ఆ కార్యక్రమం జరిగిన సంగతి యావన మంది ప్రజానికి తెలుసు. ఆనాడు మంత్రిగా ఉన్న హరిరామ్ జాయ్ కూడా బుక్లో రాయటమే కాదు, మరి పాలకుల్లో ఒక సభ పెట్టి ఆ సభలో కూడా చెప్పాడు. కాబట్టి ఇవాళ తనయుడు రాధ ఆ విధంగా మాట్లాడాలన్నది, మరి ప్రతి వారు కూడా ఆధారంగా మెత్తబండి కానీ రంగా గారి అభిమానులుగా అందరూ కూడా ఆ ప్రెస్ మీట్ విని మరి ఎంతో బాధపడుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నేను చేరానని చెప్పడం తప్ప దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకుల కబంధాస్తాల్లో చిక్కుపోయాడు ఇవాళ రాధ. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని పూర్తిగా ప్రెస్ మీట్లో చెప్పారు. ఇవాళ ఆయన దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగానే మరి మాట్లాడారు ఇవాళ ఉదయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా రాధ వైఎస్ఆర్ పార్టీలో చేరినప్పుడు చెప్పాడు, నిన్ను ఒక తమ్ముడిగా చూసుకుంటాను, తప్పకుండా నీ తండ్రి ఏ విధంగా అయితే రాష్ట్రంలో మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించారో తప్పకుండా నీకు కూడా ఆ స్థాయిని కల్పించి నీకు కూడా ఒక మంచి నాయకుడిగా తీసుకొస్తాను, నువ్వు నాతో కలిసి రాష్ట్రవంతంగా తిరగమని కూడా చెప్పారు. వెంటనే 2014 ఎన్నికల్లో అవగానే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యువజన పార్టీ అధ్యక్షుడిగాని కూడా నియమించారు. ఆయన్ని నియమించారు తర్వాత దాదాపుగా సంవత్సరం పాటు ఎక్కడ ఏ జిల్లాలో కూడా 13 జిల్లాలో కూడా యూత్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఆయన స్టార్ట్ చేయలేదన్న సంగతి ఇవాళ యువజన పార్టీ యువజన కార్యకర్తగా ఉన్న అందరికీ తెలుసు, పార్టీల నాయకులు కూడా తెలుసు. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే జగన్ గారు నాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, సరిగా చూడలేదని చెప్పి ఉదయం మాట్లాడుతుంటే మరి విన్న ప్రతి వారికి కూడా ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. నేను వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో పనిచేస్తున్నాను. మా అందరికన్నా జిల్లాలో అందరికన్నా కూడా
రాధ అంటే ఒక ప్రత్యేకత, ఒక ప్రేమ, తప్పకుండా ఆయన్ని ప్రోత్సహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రంలో, ఏ ఉద్యమం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిన అనేక రకాల వాగ్దానాలు నెరవేర్చకపోయినా, అనేక రకాల ఉద్యమాలు చేసినా, వాటిల్లో కూడా నువ్వు పాల్గొను రాధా, నువ్వు తప్పకుండా నువ్వు కార్యక్రమాలు చేయి అని చెప్పి అనేకసార్లు మా ముందు కూడా చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర యువజన పార్టీ అధ్యక్షుడు ఆయన సరిగ్గా పనిచేయకపోయేసరికి మళ్ళీ తిరిగి స్టేట్ మొత్తానికి రాష్ట్రంలో పార్టీ జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. దానిలో కూడా 6 మాసాలు చూశారు, ఎక్కడ కూడా ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పోనీ విజయవాడ సిటీలో ఆయన యొక్క సేవలు ఉపయోగించుకోవాలి. విజయవాడ సిటీలో ఇవాళ అనేక రకాలుగా రాష్ట్ర రాజధానిగా విజయవాడ సిటీలో ప్రభుత్వ వ్యతిరేకంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంది, ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. ఇవాళ నగరంలో ఉండి నువ్వు తప్పకుండా పార్టీ తరఫున ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నావు. వాళ్ళ రాష్ట్రంలో మనం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకి అనేక రకాల ప్రజల అవసరాల కోసం, ప్రజల మేలు కోసం అనేక రకాల ఉద్యమాలు చేయాల్సిన అవసరం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. దానిలో నువ్వు ఒక సిటీ అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం నీకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. నువ్వు ఆత్మసాక్షిగా ఆలోచించు రాధా, ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఏనాడైనా సరే ఈ 4 సంవత్సరాల్లో పార్టీ కోసం ఎక్కడైనా ఏదైనా ఉద్యమం చేశారా? రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కానీ, పార్టీ జనరల్ సెక్రటరీగా కానీ, లేకపోతే విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని రకాల ఉద్యమాలు చేశారు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను.